ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎట్టకేలకు కళ్ళు తెరిచారు. తనకు సలహాదారులుగా ఉన్న కొందరిని కట్టడి చేశారు. ప్రధాన సలహాదారు అజేయ కల్లం నుంచి బాధ్యతల్ని మరొక ముఖ్య కార్యదర్శికి బదిలీ చేశారు. అలాగే మరో ముఖ్య కార్యదర్శి పివి రమేష్ అధికారాలను కూడా మరొకరికి బదిలీ చేస్తూ వీళ్ళిద్దరిని ఖాళీగా కూర్చోబెట్టారు. అంటే వీళ్ళు ఇప్పుడు ఏమంటే బాధ్యతలు లేని ఖాళీగా ఉన్న సలహాదారులుగా మిగిలిపోయారు. దీనికి కారణం తొలి నుంచి అందరూ చెప్పుకుంటున్నది, ఈ కొంతమంది సలహాదారులు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుదారి పట్టిస్తున్నారు, ఆయనకి లేనిపోనివి చెప్పి కుట్రలు కుతంత్రాల వైపు మళ్లిస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమాల వైపు లేదా సానుకూల పాలనా విధానాల వైపు ఆయన నడిపించడం లేదన్న విమర్శలు చాలా రోజులుగా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా అజయ్ కల్లం గారు గతంలో ప్రధాన కార్యదర్శిగా చేశారు, అంటే చీఫ్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్కి చేశారు. ఆయన అనుభవజ్ఞుడన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి లేనిపోని ప్రాధాన్యతలు ఇచ్చారు. కారణం ఎన్నికలకు ముందు కూడా అజయ్ కల్లం గారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు తిరిగారు, ఆయనకి చాలా సలహాలు ఇచ్చారు, పుస్తకాలు రాశారు, రాష్ట్రమంతా తిరిగి ఆయనకు ఒక సానుకూలమైన వాతావరణాన్ని నిర్మాణం చేశారు. దీంతో అధికారులకు రాగానే అజయ్ కల్లంకి ప్రధానమైన శాఖలు కేటాయించారు. హోంశాఖ, సాధారణ పరిపాలనా శాఖ ప్రధానమైనవి, వాటితో పాటు చాలా శాఖలు. ఇవి ఆయన అడ్డం పెట్టుకుని చాలా చలాయించాడు అన్నది అందరికీ తెలుసు. దీంతో బుధవారం శాఖలన్నీ బదిలీ చేస్తూ శాఖల కేటాయింపులో మార్పులు చేసేటప్పుడు ఈయన శాఖలన్నీ మరొక ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్కి బదిలీ చేశారు. అంటే ఇక్కడ శాఖలు ఉన్నాయా లేవా, వీళ్ళు ఖాళీగా ఉన్నారా లేదా అనేది పక్కన పెడదాం. ప్రధానంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పుకు శ్రీకారం చుట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే గుడ్డిగా ఏ రాజు కూడా మంత్రులన్నీ విశ్వసించరాదు. ఎవరైనా మనం ఇప్పుడున్న సలహాదారుల్ని పూర్వపు రాజరికాల్లో ఉన్న మంత్రులతో పోలుస్తాం. మంత్రి అంటే కేవలం సలహాదారు కాదండి. మంత్రి అనే పదం మంత్రనము అనే పదం నుంచి ఉద్భవించింది. మంత్రణము అంటే ఇప్పుడు మనం ఆధునికంగా చెప్తున్న కౌన్సిలింగ్. ఒక రాజుకి మంత్రి కేవలం సలహాలు కాదు, కౌన్సిలింగ్ కూడా చేయాలంటే, కౌన్సిలింగ్ అంటే సమస్యలని పరిష్కరించడం, సమస్యలను నివృత్తి చేయడం, సమస్యల్ని అధిగమించడం, సమస్యలు జైటలమైనప్పుడు వాటిని ఎలా తప్పించుకోవాలా, ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా ఎదుర్కోవాలో చెప్పేవాడే తప్ప లేనిపోనివి చాడీలు చెప్పడము అంటే శకుని పాత్ర పోషించడం సలహాదారు పని కాదు. ఇది లేటుగా అంటే ఆలస్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు అనిపిస్తుంది. నేను కూడా ఇంతకుముందు వీడియోలు చేశానండి. ఈ సలహాదారులందరూ తప్పుడు సలహా ఇస్తున్నారు, వీళ్ళని తొలగించండి, తీసేయండి అని చెప్తే చాలామంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు, సోషల్ మీడియాలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారులేండి, మేధావులు, వాళ్ళంతా నన్ను విమర్శలు చేశారు. అయ్యా మీరందరూ ఆలోచించండి, కనీసం నా సలహాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు, విశ్వసిస్తున్నారు అన్నది నాకు ఇప్పటితో దృఢపడింది. నేను మీకోసం, ఎవరో సోషల్ మీడియా వాళ్ళ కోసం సలహాలు ఇవ్వడం లేదు, ప్రభుత్వం సజావుగా సాగాలన్నదే నా తపన. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంత ముందడుగేసి ఆ ఇద్దరిని పదవుల నుంచి తొలగిస్తే మంచిదండి. ఆ ఇద్దరికి పని లేకుండా ఖాళీగా పెట్టి ఒక్కొక్కరికి 4 లక్షలు జీతాలు, ఆ తర్వాత భత్యాలు, వాళ్ళతో ఉన్న ఉద్యోగుల జీతాలు, ఇవన్నీ తడిసి మోపిడి అవుతుంది. వాళ్ళిద్దరిని తొలగించండి. లేదా వాళ్ళిద్దరూ కూడా ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళైతే, స్వీయ గౌరవాన్ని పాటించే వ్యక్తులైతే తక్షణం రాజీనామా చేసి పదవుల నుంచి తొలగితే మంచిది. అందుకని ప్రభుత్వాలు ఎప్పుడైనా పనిచేయాలంటే రాజ్యాంగం, చట్టము, నీతి, నైతిక విలువలు, సామాజిక స్పృహ, సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ సమన్వయపరుచుకొని ముందడుగు వేయాలి తప్ప మొండిగా గత ప్రభుత్వం ఏదో చేసింది దాన్ని నేను ఒప్పుకోను, లేకపోతే ఇంతకు ముందు వాడు చేసిన చట్టాన్ని నేను ఒప్పుకోను, కోర్టులు తీర్పులు ఇస్తే నేను ఒప్పుకోను, నాకు అధికారం ఉంది, ప్రజల్లో బలం ఉంది, మెజారిటీ ఉందన్న వాదనలు ప్రజాస్వామ్యంలో పనికిరావన్నది గుర్తించండి. ఏదో 175 ఎమ్మెల్యే స్థానాల్లో 151 వచ్చింది కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు చలాయిస్తామంటే భారత రాజ్యాంగంలో కుదరని పని. 175కు 175 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీ వాళ్ళే అయినా కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని విస్మరించి సహజ చట్టాలకు విరుద్ధంగా మీరు చట్టాలు చేస్తే కోర్టులు ఒప్పుకోవండి. విశిష్టమైన రాజ్యాంగం మంది చట్టసభలతో పాటు వాటిని అమలు చేసే ఉద్యోగులు వీళ్ళిద్దరిని నియంత్రించడానికి, సరిదిద్దడానికి, తప్పులు చేస్తే చెప్పడానికి కోర్టులను పెట్టాం. చాలా విశిష్టమైన మన రాజ్యాంగంలో మీ ఇష్టం వచ్చినట్టు చలాయిస్తే కుదరదు. ఇది మీ రాజ్యం కాదు, దేశం కాదు, మీ ఎస్టేట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. మెజారిటీ వచ్చినంత మాత్రాన మీరు అనైతికంగా, అన్యాయంగా, చట్ట వ్యతిరేకంగా పనులు చేస్తే ఎవరు ఒప్పుకోరన్నది గుర్తించి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సజావుగా పాలన సాగిస్తే మంచిది. అనవసరమైన ఈ ఇద్దరితో పాటు ఇంకొంతమంది సలహాదారులను కూడా తీసేసి ఉన్న IAS ఆఫీసర్లతోనే పరిపాలన సాగిస్తే రాష్ట్రానికి, ఆయనకు మేలు జరుగుతుందన్నది నా ఉద్దేశం.